ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తు ఎగిసిపడేవారు. పవన్ కళ్యాణ్ అంటే లేనిపోని మాటలతో విమర్శించేటువంటి వారు. పవన్ కళ్యాణ్ తూర్పార పట్టారు, కానీ తర్వాత పరిణామాలు మారాయి, పవన్ కళ్యాణ్కి దగ్గరయ్యారు. ఇక్కడ ఉండి మాట్లాడదాం. ఫస్ట్ టైం మీరు పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు, మీరు కలుసుకున్నప్పుడు, ఇప్పుడు హార్ట్ టు హార్ట్ సంభాషణ, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా చెప్పండి. ఇప్పుడు దీనికి ముందు చెప్తాం, తోర్పార పట్టారని. అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎలాగనంటే ప్రెస్ మీట్ ఒక నిమిషం ఆపండి, ఈ షుడ్ నాట్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఈజ్ అవర్ హీరో. ఓకే, ఏదైనా ఉంటే మేనిఫెస్టో మీద మాట్లాడదాం మనం, వ్యక్తిగత దాడులు మటుకు నేను ఎప్పుడు మాట్లాడలేదండి, అలాగా ఎక్కడ మాట్లాడాలి అలాగా. ఓకే, ఏది మాట్లాడినా కూడా నేను ఇది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాగబాబు గారు కూడా ఎక్కడైనా కనపడినప్పుడు, ఒరే అక్కడ ఏదో కొంచెం మాట్లాడాను. ఎప్పుడు నేను మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన రాజకీయ జీవితము, ఆయన అభిమానవంతుడు, ఆయనకి భేషజాలు లేవు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరేమైనా అన్నా కూడా మనకెందుకు ఫోన్ అంటాడు, దట్ ఈజ్ ద మెగాస్టార్ అన్నయ్య, ఆయనకి రాజకీయాలు పడవు, సినిమాలు అంటే ఆయనకి ఇష్టం అని చెప్పి నేను చాలాసార్లు అక్కడ వైఎస్ఆర్సీపీలో అక్కడ మాకేంటంటే ఒక శిక్షణ శిబిరం, టెర్రరిస్టు శిబిరం, ఇవన్నీ ఉంటాయి, మొత్తం పుస్తకాలు ఇవన్నీ మదర్ తెరిసే ఏదంటారు చూసారా, తయారు చేస్తుంటారు మొత్తం, అలాంటివి ఉన్నాయి, అలాంటివి ఉన్నా కూడా నేను ఎదిరించి నేను చెప్పేవాడిని, నేను నువ్వు ఎందుకు టీవీ ఫైవ్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాం మేము అప్పుడు. ఓకే, ఎందుకు వెళ్ళావు టీవీ ఫైవ్? అదేంటండి నా ఇష్టం, నా భావజాలం చెప్పుకుంటా వెళ్తాను నేను. ఆయన ఇప్పుడు నేను అక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీ నుంచి వచ్చాను నేను, మీరు ఇష్టపడి తీసుకున్నారు నన్ను, నేనేమైనా వైఎస్ఆర్సీపీ నాకు కావాలి, నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతాను, నాకు నన్ను తీసుకెళ్ళి తోసేయండి దాంట్లో అని నేను రాలా. ఇది క్లియరా? క్లియర్ అండి, ఇది క్లియర్ ఫ్రమ్ హార్ట్. అంటే చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, ఇండస్ట్రీలో పృథ్వీరాజ్ టేకింగ్ 1 ల్యాక్, 1.5 ల్యాక్, 2 ల్యాక్స్ తీసుకున్నప్పుడు వేషాలు లేక వెళ్ళలేదండి నేను. ఓకే, వేషాలు ఎక్కువ ఉండి వెళ్ళాను దురద. ఇప్పుడు ఫ్యామిలీ అంటారు, దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను నేను. సో ఒక ప్యాషన్ మీద వెళ్ళాను నేను, బట్ వాళ్ళు పిలిచారని చెప్పి నేను వెళ్ళలేదండి. ఓకే, ప్లస్ ఇది కూడా నా మీద కంప్లైంట్ వస్తే 3rd మంత్ ఐ హ్యావ్ రిజైన్డ్ మై పోస్ట్. నేను ఛాంబర్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలనేదే నా కోరిక, అవసరమైతే సీఎం కాల్ కూడా పట్టుకుంటాం అనే బోర్డు స్టిల్ ఎస్యూబీసీలో ఉందండి, అడ ఎవరినైనా పంపించి చూడమని చెప్పండి. ఓకే, అంత నిబద్ధతగా పనిచేశాను, తిరిగి నా మీద వేశారు ఒక పెద్ద స్కామ్. ఎగ్జాక్ట్లీ దీని గురించి మాట్లాడబోయే నాకు, నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ క్లియర్గా అడుగుతాను. వైసీపీకి అవసరమై పృథ్వీరాజ్ని తీసుకుందా, లేకపోతే పృథ్వీరాజ్కి అవసరమై వైసీపీలోకి జాయిన్ అయ్యారా? పృథ్వీరాజ్కి అవసరం లేదండి, వైసీపీకి అవసరమై పృథ్వీరాజు తీసుకున్నారు. ఓకే, తిప్పుకున్నారు, మాట బాగుంది, ఇది బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, తిరగబడతాడు, బ్రహ్మాండంగా క్యాప్చర్ చేస్తాడు పాయింట్స్ని, సో ఇతను కావాలి మనకి. అది కూడా మనం అడగలే, ఎస్యూబీసీ చైర్మన్ నాకు ఇవ్వండి బాబు, లేకపోతే నేను చచ్చిపోతాను బాబు నాకు ఇవ్వండి అని ఇవ్వలేదండి. ఓకే, నేను అడగల. ఏ పదవి ఆశించి మీరు జాయిన్ అవ్వలేదు? లేదు. ఓకే, ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, నాకు ఎమ్మెల్యే ఇస్తారా, నాకు ఎంపీ ఇస్తారా, లేదా నాకు జడ్పీ చైర్మన్ ఇస్తారా, అడిగి వెళ్ళిన వాళ్ళు, మాకేమేమి అడగలే మేము. అక్కడికి వెళ్ళి మాకు సంబంధించిన 3 ల్యాండ్లు మేము అమ్ముకున్నామండి వైసీపీలోకి వెళ్ళి. వైసీపీలోకి వెళ్ళి ఇంచుమించు 70 లక్షల పైనే మా మేము డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళిన కార్యకర్తలకు మేము డబ్బులు ఇచ్చి, అంటే ఎవరో వచ్చారు కదండి ఊరికినే, ఇప్పుడు వెనకాల సాంగ్స్ రికార్డ్ చేసాం, సాంగ్స్ రికార్డ్ చేసి ఊరు ఊరు ప్రచారం, ఊరు ఊరు తిరగటానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంది మేము. ఎవడో ఏదో మాట్లాడితే తెలియదండి బేసిక్, వాట్ ఈజ్ బేసిక్, ఇది హార్ట్ఫుల్గా, ఇది ఓపెన్ హార్ట్ అంటారు చూసారా, ఇది ఇది మొత్తం స్కాన్ చేసి చెప్తున్నాం మీకు. ఓకే, వైసీపీకి అవసరం పృథ్వీరాజు తీసుకెళ్లారు, వాడుకున్నారు, వదిలేశారు, వెనకాల కొండన్న ఉండాలి లేకపోతే బలమైన అన్నన్న ఉండాలి, ఆ రెండూ లేవు నాకు, జల్లికట్టు ఎద్దులాగా ముందు పరిగెట్టాం.